వెల్కమ్ టు కుకింగ్ విత్ మనం నోరు రుంచే గోంగూర పచ్చడి చాలా తక్కువ నూనెతో ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఎండుమిర్చి ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు చింతపండు కొద్దిగా జీలకర్ర మెంతులు ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి ఇందులోనే ముందుగా తీసిపెట్టుకున్న ఎండుమిర్చిని వేసి వేయించండి బాగా దూరగా అయ్యే వరకు ఎండుమిర్చిని ధనియాలని వేయించి తీసి పక్కన పెట్టుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరాన్ని అదే ఆయిల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉండండి పచ్చివాసన పోయే వరకు వేయించి కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడకనివ్వండి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు గోంగూరను వేయించి తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ విధంగా చింతపండు ఉడకాలి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే వేయించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని చింతపండు గుజ్జుని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన పోపుని గోంగూర పచ్చడి మిక్స్లో కలపండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని వేసి గార్నిష్ చేయండి గోంగూర పచ్చడి రెడీ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి